హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః. ఈ బ్రహ్మాస్త్ర సినిమా గురించి బాయ్కాట్ బ్రహ్మాస్త్ర అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పెద్ద ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. ఈ బాయ్కాట్ బ్రహ్మాస్త్ర అనే దానికి ఇది కరెక్ట్ అయింది కాదు, బ్రహ్మాస్త్ర సినిమాని బాయ్కాట్ చేయొద్దు, బ్రహ్మాస్త్ర సినిమా వల్ల హిందూ మతము మరియు హిందూ పురాణాలకి చాలా గౌరవం వస్తుంది అంటూ మన రాజమౌళి గారు ఒక ట్వీట్ చేశారు. ఇంకా ఆయన అఫీషియల్గా మీడియాలో కూడా దాని గురించి ప్రచారం చేశారు. ఈ బ్రహ్మాస్త్ర సినిమాకి సంబంధించిన హీరో హీరోయిన్ ఇంకా ఆ టీం అంతా కూడా వచ్చి రాజమౌళి గారిని కలిసి ఆయనతో పాటు భోజనం చేసి ఇక్కడ ఆంధ్రాలో కొంత హడావుడి చేసి వెళ్ళిపోయారు. అసలు రాజమౌళి గారు ఈ సినిమా గురించి ఏమన్నారు, ఆ కథా కమామిషన్ ఏమిటి అనేది మనం పూర్తిగా ఆయన మాటల్లోనే చూసి తెలుసుకుందాం. రాజమౌళి గారి ప్రకారం క్రియేటింగ్ ఎ వరల్డ్ దట్ ఆయన్ హ్యాస్ క్రియేటెడ్ ఈజ్ నాట్ ఈజీ. ఇక్కడ ఆయన్ ఎవరు అనుకుంటున్నారా, ఆయన్ ముఖర్జీ అనేటువంటి వ్యక్తి ఈ బ్రహ్మాస్త్ర సినిమాకి కథ రచయిత, మాటలు పాటలు అన్నీ ఆయనే అనమాట. ఈ ఆయన్ ముఖర్జీ అనే వ్యక్తి మూడు పార్టులుగా ఈ బ్రహ్మాస్త్ర సినిమాని రాయడం జరిగింది. ఆల్రెడీ ఒక పార్ట్ అనేది ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉంది, తొందరలో పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా రిలీజ్ అవుతాయి, అవి కూడా ప్రొడక్షన్లో ఉన్నాయంట. ఈ ఆయన్ ముఖర్జీ గారు రాసినటువంటి ఈ బ్రహ్మాస్త్ర అనేటువంటి కథలో మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి పురాణాలలోని అద్భుతమైన అనేక అస్త్రాల గురించి విపులంగా చెప్పారు, వాటి గురించి గొప్పగా చూపించారు. ఈ బ్రహ్మాస్త్ర సినిమా మన పురాణాల్లోని ఈ అద్భుతమైన సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కాబట్టి ఈ సినిమాని దయచేసి బాయ్కాట్ చేయొద్దు అంటూ మనకి రాజమౌళి గారు ఈ బాయ్కాట్ చేసే ఉద్యమానికి సారథ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులకు చెప్పడం జరిగింది. ఇంకా ఆయన ఏమన్నారో చూడండి. ఇట్ ఈజ్ నాట్ లైక్ ఏ ఫెయిరీ టేల్, ఇట్ ఈజ్ లైక్ ఏ కమర్షియల్ వే ఆఫ్ టెలింగ్ ద స్టోరీ ఆఫ్ అస్త్రాస్. ఆయన చిన్నప్పుడు పురాణాల్లో అనేక రకాల అస్త్రాల గురించి చదువుకున్నాడంట. ఆయన్ మేడ్ షూర్ దట్ అమంగ్ ఆల్ ద అస్త్రాస్ ఇంక్లూడింగ్ వారుణాస్త్ర, ఆగ్నేయాస్త్ర, జలాస్త్ర అండ్ బ్రహ్మాస్త్ర, లవ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్, నాట్ జస్ట్ టెలింగ్ ద ఫ్యాక్ట్ ఇన్ డైలాగ్స్ బట్ హీ మేడ్ షూర్ దట్ పాయింట్ కమ్స్ అక్రాస్. అంటే ఈ అనేక రకాలైన అస్త్రాలు ఉన్నాయి కదా, ఈ ప్రతి అస్త్రం గురించి ఈ సినిమాలో చూపించారు. ఇంకా అస్త్రాలతో పాటు ప్రేమను కూడా మిక్స్ చేసి ఈ బ్రహ్మాస్త్ర సినిమాలో మన పురాణాలను గొప్పగా చూపించారు. ఇంకా దీనికి ప్రేమను మిక్స్ చేయడం వల్ల ఒక కమర్షియల్ ఫార్మాట్ వచ్చింది, అది చాలా చాలా బాగుంది. ఈ బ్రహ్మాస్త్ర సినిమాని హిందువులందరూ చూడండి, దీన్ని బాయ్కాట్ చేయొద్దు. ఈ బ్రహ్మాస్త్ర సినిమా ప్రపంచంలో అందరూ చూస్తారు కదా, ఇది మంచి. అలా ప్రపంచంలో అందరూ చూసినప్పుడు వాళ్ళు మన పురాణాల గురించి, మన పురాణాల్లో ఉండేటువంటి ఈ అద్భుతమైన సాహిత్యం గురించి, కథల గురించి, అస్త్రాల గురించి తెలుసుకుంటారు. దానివల్ల హిందువులకి మంచి జరుగుతుంది, హిందువులకి మంచి ప్రచారం కూడా వస్తుంది, మంచి పేరు వస్తుంది అన్నట్టుగా మన రాజమౌళి గారు ఈ బ్రహ్మాస్త్ర సినిమా గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ రాజమౌళి గారు కూడా తెలియనటువంటి ఒక అద్భుతమైన రహస్యం అనేది ఉంది. ఆ రహస్యం వింటే మీరు ఆశ్చర్యపోతారు. బ్రహ్మాస్త్ర సినిమా మన పురాణాల మీద బేస్ అయింది కాదు, ఈ బ్రహ్మాస్త్ర సినిమాకి పురాణాలకు మరియు అస్త్రాలకు సంబంధం లేదు లేదు లేదు. మరి దేనికి సంబంధం ఉంది? ఈ బ్రహ్మాస్త్ర అనేది ఒక ఇస్లామిక్ సినిమా. ఈ బ్రహ్మాస్త్ర సినిమాలో ఉండేటువంటి పాత్రలన్నీ కూడా ఇస్లామిక్ కట్టుకథల్లోని కల్పిత పాత్రలు, ఇందులో ఉండేటువంటి అస్త్రాలన్నీ కూడా ఆ ఇస్లామిక్ కథల్లో ఉన్నటువంటి కొన్ని కల్పితమైనటువంటి శక్తులు, అంతేకాని వీటికి మన శాస్త్రాలకు పురాణాలకు సంబంధం లేదు. మరి దీనికి ఆధారం ఏమిటి నువ్వు చెప్పేదానికని మీరు అడుగుతారు, ఖచ్చితంగా నేను ఆధారాలన్నీ చూపిస్తాను. మొట్టమొదటగా నేను ఈ విషయాన్ని ట్విట్టర్లో జెమ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే ట్విట్టర్ అకౌంట్ ఉందండి, ఈ జెమ్స్ ఆఫ్ బాలీవుడ్ వాళ్ళే అసలు నిజానికి ఈ బాయ్కాట్ బాలీవుడ్ ఉద్యమానికి రూపకర్తలు, ఈ బాయ్కాట్ బాలీవుడ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళింది ఈ జెమ్స్ ఆఫ్ బాలీవుడ్ వాళ్ళే. ఈ జెమ్స్ ఆఫ్ బాలీవుడ్ వాళ్ళు మొట్టమొదటిగా నాకేం చెప్పా, నేను మొట్టమొదటిగా వీళ్ళ దాంట్లో అకౌంట్లో చూశాను. ఇందులో ఏముందంటే అసలు ఈ సినిమా ఒక ఇస్లామిక్ కథ, ఈ సినిమాలో ఉన్నటువంటి పాత్రలన్నీ, అన్ని పాత్రల పేర్లు ఒక ఇస్లామిక్ పాత్రల పేర్లు, అంతేగాని ఈ సినిమాలో ఉండే పాత్రలకి, మన దేవుళ్ళకి, అస్త్రాలకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మొట్టమొదటిగా వీళ్ళు చెప్పారు. తర్వాత ఇంకొంచెం పరిశోధన చేసుకుంటూ వెళ్తే నాకు పూర్తి వివరాలు దొరికాయి. ఇస్లాంలో సూఫీ ఇస్లాం అనేటువంటి ఒక తెగ ఉందండి, వీళ్ళ రూటే సపరేటు. వీళ్ళు రకరకాలైనటువంటి కట్టుకథలు చెప్తారు, మంచి మంచి రసవత్తరమైనటువంటి కథలు రాసేవాళ్ళు. మీరు చిన్నప్పుడు జీను అని ఒక దెయ్యం గురించి చదువుకొని ఉంటారు. ఒకటి చిన్న అల్లావుద్దీన్ అద్భుత దీపము, ఇంకా ఒకటి దొరకద్ది ఆ చిన్న గిన్నెని ఇలా ఇలా అంటే దాంట్లోంచి ఒక దెయ్యం వస్తుంది, ఆ దెయ్యం పెద్దదైపోద్ది, నువ్వేం చెప్తే అది నేను చేస్తానంటది, ఇటువంటి కట్టుకథలని మీరు చదువుకుంటారు. ఇవన్నీ కూడా సూఫీ ఇస్లామిక్ కట్టుకథలు, సూఫీ ఇస్లామిక్ సాహిత్యంలోని కథలు. ఈ సూఫీ ఇస్లామిక్ చెందిన
తెగకు చెందినటువంటి ఒక గొప్ప కవి ఎవరంటే రూమి. ఈ రూమి గారు ఇటువంటి అనేక కథలు రాశారు. ఇటువంటి అనేక కథల్లో ఆయన అనేక కల్పిత పాత్రలను సృష్టించారు. ఈ రూమి గారి అభిమాని ఎవరు అంటే మన ఆయన్ ముఖర్జీ. ఈ ఆయన్ ముఖర్జీ గారు ఈ రూమి ఇస్లామిక్ కట్టుకథల్ని బాగా చదివి చదివి ఆయన ఒక సినిమా కథ రాయాలనుకున్నాడు. అప్పుడు ఆయనకి వచ్చిన ఐడియానే ఈ బ్రహ్మాస్త్ర సినిమా. మరి ఇదేమిటి, రూమి ఒక ఇస్లామిక్ పోయిట్ కదా, మరి రూమి ఇస్లామిక్ పోయిట్ అయినప్పుడు ఆయన రూమి ఇస్లామిక్ పోయిట్రీలోంచి తీసుకున్న ఈ కథకి బ్రహ్మాస్త్ర అని పేరు ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను నేను. మీరు అసలు ఈ విషయాలను తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. మీరు ఇప్పుడు అసలైన విషయాన్ని తెలుసుకుంటున్నారు. దిస్ ఈజ్ హౌ డ్రాగన్ బికేమ్ బ్రహ్మాస్త్ర అండ్ రణ్బీర్స్ రూమి బికేమ్ శివ. అంటే ఈ బ్రహ్మాస్త్ర సినిమాలో మన మెయిన్ లీడ్ రోల్ హీరో రణబీర్ కపూర్, ఈ రణబీర్ కపూర్ యొక్క పాత్ర పేరు శివ, శివుడు అని పెట్టారు పాత్ర పేరు. కానీ తమాషా ఏమిటంటే ఈ పాత్ర యొక్క అసలు పేరు రూమి. ఈ ఆయన్ ముఖర్జీ గారు ఈ రూమి అనే ఒక కరుడుగట్టిన ఇస్లామిక్ మతోన్మాది ఈ రూమి యొక్క బాగా గొప్ప అభిమానం అనమాట ఈ రూమి రచయితలకు, ఆయన రచనలకు. అందుకని ఆయన కథల్లో నుంచి ఒక కథను తీసుకొని ఈ సినిమా కథగా రాసి అందులో హీరో పేరు రూమి అని పెట్టాడు. కానీ తర్వాత కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగాయి. తరువాత ఏమైందో మనం పూర్తిగా చదివి తెలుసుకుందాం. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ. ఈయన డైరెక్టరే కాదు, ఈయనే కథ రాశాడు. డైరెక్టర్ కథ ఆలిను అని ఈయనే అనమాట. హ్యాస్ బీన్ పోస్టింగ్ రెగ్యులర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఈయన తన యొక్క అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఆయన సొంతగా తన యొక్క ఇన్స్టాగ్రామ్లోనే ఈ రహస్యాలన్నీ కూడా పోస్ట్ చేశారు. అసలు ఏం పోస్ట్ చేశారు, ఎలా ఈ రూమి అనే ఇస్లామిక్ పాత్ర శివుడిగా ఎలా మారిందో ఆయనే తన సొంత మాటల్లో చెప్పారు. ఇప్పుడు మీరు ఇక్కడ రణబీర్ కపూర్ ఫోటో చూస్తున్నారు కదా, ఈ రణబీర్ కపూర్ యొక్క ఒరిజినల్ ఫోటో, మొట్టమొదటి ఫోటో ఈ సినిమా ప్రారంభం చేసినప్పుడు రణబీర్ కపూర్కి ఆ హీరో గెటప్ వేసి ఒక ఫోటో షూట్ చేశారు. అంటే ఆ గెటప్లో హీరో ఎలా సరిపోతాడో లేదని ఫోటోషూట్లు చేస్తారు. అలా మొట్టమొదటిగా చేసిన ఫోటోషూట్లో తీసినటువంటి ఈ రూమి క్యారెక్టర్లో మన రణబీర్ కపూర్ ఫోటో ఇది. ఇందులో కొంచెం పొడుగు జుట్టు ఉంటుంది, కొంచెం ఒక సన్న గడ్డ ఉంటుంది. ఈ గెటప్ ఎవరిది అనుకుంటున్నారు మీరు, మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడాలి. ఇందులో మీరు రూమి యొక్క ఒక పెయింటింగ్ చూస్తూ ఉన్నారు. పెయింటింగ్లో ఆయన తల మీద చిన్న టోపీలాగా పెట్టుకున్నాడు, చిన్న గడ్డ ఉంటుంది, పొడుగాటి జుట్టు ఉంటుంది. సేమ్ ఆ పోలికలతోనే మన రణబీర్ కపూర్ గారికి అదే విధంగా ఆ రూమి అనే పేరు మాత్రమే కాదు, ఒరిజినల్ రూమి యొక్క లుక్ కూడా ఇచ్చేసి రణబీర్ కపూర్కి ఇలా రూమి పాత్రకు ఒక రూపకల్పన చేశారు. తర్వాత ఈ రూమి పాత్ర రూపకల్పన చేసిన తర్వాత ఈ కథ గురించి అనేక సిట్టింగ్లు వేసి కొన్ని చిన్న చిన్న ట్రయల్ షూట్స్ కూడా చేశారనమాట. అలా ట్రయల్ షూట్స్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏమైంది అంటే వాళ్ళు బాగా చర్చించుకున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాం కదా, మనం ఇస్లామిక్ పేర్లు పెడితే హిందువులు చూడరేమో అనేటువంటి ఒక చిన్న అనుమానం వచ్చింది వాళ్ళకి. అలా అనుమానం వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్లు కావచ్చు, ఇంకా ఆ సినిమా నిర్మాతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ఆయన్ ముఖర్జీ గారిని ప్రెషర్ చేశారు. ఏం చేశారు అంటే, అయ్యా మా డబ్బులు మాకు తిరిగి రావాలి, మేము మిగతా సినిమాలా గుండు కొట్టించుకోవాలనుకోవడం లేదు, కాబట్టి నువ్వు నీ ఇస్లామిక్ పిచ్చి కొంచెం పక్కన పెట్టేసి నువ్వు ఈ పాత్రల్ని కొంచెం హిందూ పురాణాల్లో ఉండే పాత్రల్లాగా మార్చు అని ఈ ఆయన్ ముఖర్జీ గారిని అడిగారు. అలా అడిగిన తర్వాత ఆయన్ ముఖర్జీ గారు మొదట్లో వద్దు వద్దు, నాకు ఆ ఇస్లామిక్ జిహాదీలు, ఆ ఇస్లామిక్ మతోన్మాదులు అంటే నాకు అత్యంత ప్రాణం, నేను మార్చనంటే మార్చనన్నాడు. కానీ వాళ్ళు నిర్మాతలుగా వాళ్ళు కదా డబ్బులు పెట్టేది, అయితే నాకు వద్దులే పోయి ఈ కథ నువ్వే సొంత డబ్బులు పెట్టి తీసుకోమనేసరికి ఇంకేమీ చేయలేక అతని తరువాత నెమ్మది నెమ్మదిగా ఈ ఒరిజినల్ ఇస్లామిక్ కథను అలాగే ఉంచేసి మన పురాణాల్లోని పేర్లను మాత్రం తీసుకొచ్చేసి వీటికి తగిలించాడు. అలా తగిలించి కలిపి కిచిడీ చేసి హిందూ పురాణాలను మరియు హిందూ సాహిత్యంలోని పేర్లను, హిందూ దేవుళ్ళ పేర్లను వాడేసుకొని తన యొక్క ఈ ఇస్లామిక్ కథకు వాటిని జోడించి మార్కెటింగ్ చేసి బాగా డబ్బు సంపాదిద్దాము, హిందువుల్ని మోసం చేద్దాము, తరువాత ఈ డబ్బులో కొంత భాగాన్ని జిహాదీలకు ఇచ్చేసి బాగా జిహాదీని ప్రోత్సహిద్దాం అని చెప్పేసి ఆయన్ ముఖర్జీ గారు ఒక పెద్ద ప్లాన్ వేశారు. అది ఆయనే తన ఇన్స్టాగ్రామ్లో రాసుకున్నారు. ఆ ఇన్స్టాగ్రామ్ ఈ లింకులు కూడా దాంట్లో
ఉంటాయి, నేను అవన్నీ చదివి కూడా వినిపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రూమీ ఫస్ట్, హీ వాజ్ రూమీ. చూడు చూడండి, ఆయన చెప్పాడు ఆయన్ ముఖర్జీ ఫస్ట్, ఈ పాత్ర పేరు రూమీ, రూమీ విత్ లాంగ్ హెయిర్. ఇక్కడ మీకు ఇస్లామిక్ సాహిత్యంలో రూమీ యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయో అదేవిధంగా అదే రూపురేఖలతో నేను ఈ రూమీ యొక్క పాత్రను తయారు చేశాను. మరియు అదే విధమైన రూపురేఖలతో ఆయన్ ముఖర్జీ గారు దగ్గరుండి మన రణబీర్ కపూర్కి అదేవిధమైన వేషం వేసి ఫోటోషూట్ చేశారు. దిస్ ఇమేజ్ ఈజ్ ఫ్రమ్ ఎర్లీ లుక్ ఆఫ్ ద మూవీ. అంటే మొట్టమొదటిగా తీశారంటే రూమీ సెడ్ లవ్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ ఎవ్రీథింగ్. రూమీ యొక్క ఉపదేశం ప్రకారం ప్రేమ అనేది గొప్పది, ప్రతి దాంట్లో ప్రేమ ఉండాలని రూమీ చెప్తాడు. అందుకే ఈ సినిమాలో అస్త్రాల పాత్ర కంటే కూడా ప్రేమ పాత్ర ఎక్కువగా ఉంటుంది. అస్త్రాల గురించి సినిమాలు తీసేటప్పుడు పూర్తి యాక్షన్ సినిమా అవుతుంది, కానీ ఈ సినిమాల్లో లవ్ అఫైర్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. లవ్ పాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఇలా ఎందుకు ఎక్కువ ఉంటుంది? నిజంగా అది ఒక అస్త్రాల మీద తీసిన సినిమా అయితే, ఇప్పుడు మీరు అవెంజర్స్ సినిమా చూడండి, అవెంజర్స్లో ఒక బ్లాక్ బస్టర్ యాక్షన్ సినిమా అది, మొత్తం మొదటి నుంచి చివరి వరకు యాక్షనే ఉంటుంది. ఇంకా లవ్ గివ్ ఏమీ ఉండదన్నమాట. ఏదో భూమికి పెద్ద ఆపద వచ్చేస్తుంది, వాళ్ళు రక్షిస్తారు. ఇప్పుడు మీరు ఆ అవెంజర్స్ థీమ్ని కాపీ కొట్టి మన హిందూ పురాణాలని కనుక అన్వయించుంటే, అదే థీమ్తో హిందూ పురాణాల్లో చెప్పిన పడినట్టు ఆ శస్త్రాలతో మనం రక్షణ చేయాలన్నమాట. అదేవిధంగా అది శక్తిమాన్లాగా ఉండాలి అటువంటి క్యారెక్టర్లు. కానీ ఇక్కడ రూమీ రాసిన రచనల్లో ఎక్కువ ప్రేమ ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ అస్త్రాలకు సంబంధించిన కథలో ప్రేమను కలిపాడు. ఒరిజినల్గా ఆ కథ ఏమిటి, రూమీ రాసినటువంటి ఒక కొన్ని కవితల్లోంచి తీసుకున్నటువంటి, ఇంకా కొన్ని పిట్ట కథల్లోంచి తీసుకున్నటువంటి కథే ఇది. దీని యొక్క అసలు పేరు డ్రాగన్. ఈ డ్రాగన్ అనే చైనా పేరు పెట్టాడు. మళ్ళీ ఈ రూమీ అనే ఒక ఇస్లామిక్ మతోన్మాది రాసినటువంటి ఆ కథల్లో నుంచి విషయాన్ని సేకరించాడు. ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి కిచిడీ చేసి ఒక సినిమా తయారు చేశాడు. తర్వాత ఆ సినిమాల్లో రూమీ చెప్పినటువంటి కొన్ని ప్రేమకు సంబంధించిన కొటేషన్లు అవన్నీ కలిపేసి ఒక కొత్త కథ తయారు చేశాడు. అండ్ దట్ ఫీలింగ్ ఈజ్ ద ఫౌండేషన్ వీ స్టార్టెడ్ బిల్డింగ్ ఆన్ దిస్ మూవీ. రూమీ రాసిన రచనల్లో నుంచి, రూమీ రాసిన కట్టుకథలు పిట్ట కథల్లో నుంచి ఆధారం చేసుకొని నేను ఈ సినిమాని, ఈ సినిమా కథల్ని, మాటలు అన్నీ కూడా రాశానని చెప్తున్నాడు. బట్ దెన్ దేర్ వాజ్ ఎ న్యూ ఇన్స్పిరేషన్, న్యూర్ థాట్స్, డ్రాగన్ బిగేన్ బ్రహ్మాస్త్ర. తర్వాత ఏమైందంటే ఈ నిర్మాతలు కొంచెం ఈ ఇస్లామిక్ కథలు, ఈ పిట్ట కథలు చెప్తే హిందువులు చూడరని చెప్పుతూ కొట్టడంతో తరువాత ఒక కొత్త ఇన్స్పిరేషన్ వచ్చిందంట. అది ఇన్స్పిరేషన్ కాదు, పాడు కాదు, వాళ్ళు చెప్తూ కొట్టారు. అప్పుడు వీడు ఈ కథకి మన పురాణాల్లో పాత్రల పేర్లు పెట్టడం స్టార్ట్ చేశాడు అనమాట. వీ గేవ్ రణబీర్ కపూర్ ఏ హెయిర్ కట్ అండ్ రూమీ బికెమ్ శివ. రూమీ అనే ఒక ఇస్లామిక్ మతోన్మాది పాత్రని శివుడుగా మార్చేశారు. ఇది ఎంత పాపం అండి. మీరు శివుడు గురించి ఒక సినిమా తీయాలి అంటే పురాణాలు, శివపురాణం అన్నీ చదువుకొని దాంట్లో ఉండే కొన్ని కాన్సెప్ట్లు తీసుకొని మీరు ఒక కథ తయారు చేయండి. మీరు ఈ రూమి అనే ఇస్లామిక్ మతోన్మాది రాసినటువంటి కొన్ని రచనలు కథలు ఆధారంగా చేసుకొని ఒక కథ తయారు చేసి అందులోని పాత్రకి హిందువులు ఆ సినిమా చూడాలనే ఉద్దేశంతో శివుడు అని పేరు పెడితే అసలు ఆ కథే చెడిపోదు. 100% ఇది ఒక కిచిడీ కదే. కావాలంటే మీరు వస్తే చూసి నాకు చెప్తారు ఈ విషయం. తర్వాత ఈ హ్యాష్ట్యాగ్లు అన్నీ పెట్టాడు. ఇది అసలు విషయం. ఈ విషయం మన రాజమౌళి గారికి అస్సలు తెలియదండి, అందుకే ఆయన ఇలా చెప్పాడు. మన రాజమౌళి గారు ఈ సినిమా యొక్క అసలు విషయం తెలుసుకోకుండా, ఇది మన పురాణాల్లోంచి రాశారు, మన పురాణాల్లో ఉండే అస్త్రాలను తీసుకున్నారు, దాన్ని గొప్పగా చూపిస్తున్నారు, కాబట్టి హిందువులు చూడండి బ్యాన్ చేయొద్దు అని చెప్పడం పూర్తిగా సబబు కాదు. ఆల్రెడీ రాజమౌళి గారు చెప్పిన దాన్ని చాలామంది ఖండించారు. ఖండించి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది స్టీవెన్ స్పీల్బర్గ్ చెప్పినా మేము చూడమని చెప్పారు. ఒక్కొక్కసారి మన పురాణాల మీద ఎటువంటి దాడి జరుగుతుందో, మన దేవుళ్ళ మీద ఎటువంటి దాడి జరుగుతుందో చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇలా ఇస్లామిక్ సాహిత్యంలోని ఈ కట్టుగదలన్నీ తీసుకొచ్చేసి వాటికి మన దేవుళ్ళ పేర్లు పెట్టి ఇలా కిచిడీగా చేసి ఇలా చెత్త సినిమాలు తీయాల్సిన అవసరం ఉందా? తీసి హిందువుల్ని మోసం చేసి హిందువుల దగ్గర నుంచి డబ్బు సంపాదించి ఆ డబ్బులో అధిక భాగం ఇలా జిహాదికి డొనేట్ చేసి జకాత్లు అంటూ ఈ దేశాన్ని, హిందువుల్ని ఇంకా ఎంతకాలం నాశనం చేస్తారు? కాబట్టి ప్రేక్షకులు ఒకసారి ఆలోచించుకోండి. ఇది నేను ఈ ఫ్యాక్ట్స్ అని చెప్పిన తర్వాత కూడా ఇది నిజంగా ఒక హిందువుల సినిమా, హిందూ పురాణాలను గొప్పగా చూపించిన సినిమా అని మీకు అనిపిస్తే మీరు వెళ్ళి చూడండి. కానీ ఈ నిజాలను అయితే మీరు తెలుసుకోవాలి. అందుకే ఇవన్నీ పరిశోధన చేసి చెప్పాను. హరి ఓం.